సుందరరామ రెడ్డి గారు నెలకి ఒక 15-20,000 రూపాయలు శాలరీ వచ్చే ఒక ఎంప్లాయీ జెన్యున్ గా వెల్త్ ని క్రియేట్ చేయడం అనేది పాసిబిలిటీ అవుతుందా? మీరు కూడా జెన్యున్ గా చెప్పాలి దీనికి సమాధానం. డెఫినెట్గా అండి. సో ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నువ్వు నిజంగా మనస వాచ కర్మన ఒకదాన్ని ఇష్టపడితే ఆ ప్రకృతి నీ సొంతం చేస్తుంది బై డిఫాల్ట్. దాన్ని మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఓకే, సో నిజంగా శాలరీ ఎంప్లాయీస్ రిచ్ అవటం అనేది చాలా టఫ్ అది. ఎందుకంటే హైదరాబాద్ సినారీ చూసుకుందామండి, డబుల్ బెడ్రూమ్ ఈజీగా 10,000 50% గోస్ టు ద రెంటల్. తర్వాత యుటిలిటీ పే చేసుకోవాలి మీరు, లైక్ నెట్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు, కరెంటు, కిడ్స్ ఉంటే స్కూల్, ఇవన్నీ పే చేసిన తర్వాత అక్కడ మిగలడానికి మిగిలింది అనుకోండి, అది కూడా స్మాల్ స్మాల్ ప్లెజర్స్ ఉంటాయి కదా, సినిమాకి వెళ్ళటం, ఒక వీకెండ్ కట్ వెళ్ళటం. సో అక్కడ నిజంగా శాలరీ ఎంప్లాయీస్ వెల్త్ లాంగ్ టర్మ్ లో క్రియేట్ చేస్తారా అంటే నన్ను అడిగితే సర్వైవ్ అవటమే చాలా టఫ్ ఛాలెంజింగ్ సిటీస్ లో సస్టైన్ కాదు, సర్వైవ్ కాదనే కష్టం రైట్. అందుకని ట్రెడిషనల్ మోడల్స్ లో ఇలా ఫస్ట్ ఎక్స్పెండిచర్ పెట్టుకుంటూ పోయి మిగిలితే ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే మాత్రం మీరు ఎప్పుడు రీచ్ అవ్వలేరు, ఎప్పటికి మీరు అవ్వలేరు. ఓకే, ఒక ఎంప్లాయీ ఎప్పటికి అవ్వలేడు అది గ్యారంటీ. కానీ 1930లోనే ఒక బుక్ రాశారు, 1930లోనే జార్జ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ ఇన్వెస్టర్ అనమాట ఆయన, ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్ అని చెప్పేసి ఒక బుక్ లో క్లియర్ గా చెప్పాడు రిచ్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది. అక్కడ ఆ బుక్ ప్రకారం ఏంటంటే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. నువ్వు రిచ్ నిజంగా అవ్వాలనుకున్నావా? నిజంగా అంటే ఇక్కడ ఏంటంటే హోల్ హార్టెడ్ గా నువ్వు అనొచ్చు, ఎవరైనా రిచ్ కావాలని ఎవరికి ఉండదని అనొచ్చు, బట్ అది చూపించండి, యాక్షన్ లో చూపించండి, నోట్లో అంటం కాదు, మనసా వాచ కర్మ చెప్పండి. నిజంగా రిచ్ అవుదాం అనుకుంటున్నారా? ఎప్పటికల్లా అవుదాం అనుకుంటున్నారు? క్లారిటీ ఉందే. ఓకే, సపోజ్ నేను రిచ్ అవుదాం అనుకుంటున్నాను, నిజంగా అనుకుంటున్నాను, స్ట్రాంగ్ గా అనుకుంటున్నాను, అయితే కనీసం ఎంతవరకు నువ్వు మనీ సేవ్ చేయగలుగుతారు? అన్ని ఖర్చులు బాగా నువ్వు సేవ్ చేయలేవు. ముందు శాలరీ రాంగ్ని ఫస్ట్ ఈ మనీ తీసి పక్కన పెట్టాలి, దాన్ని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. సపోజ్ 1,000, 20,000 వస్తుంది, 1,000 లేదా 2,000 ఇలా పక్కన పెట్టారనుకోండి, ఫస్ట్ రాంగ్ అని మీరు దేంట్లో దాంట్లో అంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదా దగ్గరలో ఉన్న చిట్స్ అండ్ ఫైనాన్స్ ఉంటాయి కదా అది కావచ్చు, మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది. ఇయర్లీ యావరేజ్ మీద 15-20% వచ్చి ఎక్కడైనా సార్ మీ ఇష్టం, అది మీకున్న నాలెడ్జ్ని బట్టేసి, లేదా ఏదైనా ఎక్స్పర్ట్స్ అడిగినా వాళ్ళు అడ్వైస్ చేయగలుగుతారు. ఇవాళ రిపోర్ట్లో మీరు నోరు తీసి అడగాలే కానీ ఏదో ఒక ఎక్స్పర్ట్స్ ఇద్దరు ముగ్గురు అడిగితే ఒకరిని హెల్ప్ చేస్తారు. మీరు మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో పెట్టారనుకోండి, ఇప్పుడు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, లార్జ్ క్యాప్ చాలా రకాలుగా ఉంటాయి. దాంట్లో ఏ మ్యూచువల్ ఫండ్స్ లో అయితే ఒక 15-25% మధ్య వస్తుందో మీకు అది బాగా అర్థమవుతుందో అలాంటి మ్యూచువల్ ఫండ్ లో ఎవ్రీ మంత్ ఫస్ట్ శాలరీ రాగానే 1,000 దీనికి ఎస్ఐపి, ఫస్ట్ 1,000 ఎస్ఐపి, మిగతా డబ్బులతోనే బ్యాలెన్స్ చేసుకుని లైఫ్ ని, మిగతా లైఫ్ కావాలంటే డబుల్ డ్యూటీ చేయండి, లేదు అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ డ్యూటీ అంటే ఇద్దరు జాబ్కి వెళ్ళండి, ఒకళ్ళ శాలరీని షిఫ్ట్ చేసుకుంటూ పోతున్నారు అనుకోండి, ఈ అమౌంట్ కాంపౌండ్ అవుతా పద్దు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో. ఒక 20 ఇయర్స్ తర్వాత డెఫినెట్ గా ఈ మనీ వాళ్ళ కిడ్ కోటేషన్ చేస్తారు. అందుకని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ కాన్సెప్ట్ ప్రకారం మీరు ఫస్ట్ ఫ్యూచర్ కోసం దాచండి, మిగతా డబ్బును మాత్రమే ఎక్స్పెండిచర్ వాడండి. మీరు ఎలా ఎక్స్పెండ్ చేస్తారు మీ ప్లానింగ్ అది, ఓవరాల్ ప్లానింగ్ ఆ పద్ధతి ప్రకారం అయితే మీరు ఖచ్చితంగా రిచ్నెస్ అవుతారు. అండ్ వరల్డ్ లో ప్రూవ్ చేశారు. మీరు కనుక రిలయన్స్ గ్రోత్ ఫండ్ కనుక చూస్తే 100 రూపీస్, అది 10 రూపీస్ ఉన్న ఎన్ఏవి 1,000 రూపీస్కి వెళ్ళిందండి 2017లోని. అంటే 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన ఇండియాలో ప్రతి ఒక్కరికి ఆ ఫండ్ లో 1,000,000 రూపాయలు వచ్చినాయి. నేను స్టాక్ మార్కెట్ ఉన్నా కాబట్టి నేను ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ చూసుకున్నాను. మీరు ఎక్కడ దేంట్లో పెట్టచ్చు, మీరు మీ ఇష్టం, రియల్ ఎస్టేట్ కావచ్చు, సిటిజన్ ఫైనాన్స్ కావచ్చు, మీకు ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తుంది అక్కడ పెట్టుకోండి. బట్ మీ పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ ప్రకారం ఏంటంటే ఫస్టే పెట్టాలి, శాలరీ వచ్చిన తర్వాతనే, మిగిలిన తర్వాత నేను పెడతా అనే కాన్సెప్ట్ వదిలేయండి. మీకు మిగిలే ఛాన్సెస్ లేదు. మీకు 20,000 తగ్గట్టు ఖర్చులు ఉంటాయి, 30,000 తగ్గట్టే ఖర్చులు డిజైన్ అవుతాయి, 1,00,000 అయినా 1,00,000 తగ్గట్టే ఖర్చులు డిజైన్ అవుతాయి. అందుకని నాకు శాలరీ సరిపోదు అనే కాన్సెప్ట్ కాదు ఇక్కడ. నిజంగా హోల్ హార్టెడ్ గా నెక్స్ట్ జనరేషన్ ని మీరు రిచ్ చేద్దాం అనుకుంటున్నారా, 1 కోటి రూపాయలు 2 కోట్లు ఫండ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, ఈ రోజే బిగిన్ చేయండి. శాలరీ వచ్చిన మరుసటి రోజు అదే రోజు ఫస్ట్ ఇటు సిప్ బటన్ ట్రిగర్ చేయండి. ఓకే, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఈ మనీ కాంపౌండ్ అవుతా పోతుంటది. చెప్పాలంటే ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న మీకున్న ఆపర్చునిటీస్ కి 1 కోటి రూపాయలు 2 కోట్లు అనేది నార్మల్ థింగ్ అండి, అది ఎక్స్ట్రాఆర్డినరీ మనీ అనుకోమాకండి. ప్లాన్ చేయండి, 20 ఇయర్స్ తర్వాత ఎవరైనా ఎనీబడీ కెన్ డూ ఇట్. సో 1930 లో బుక్
ఉంటది గుర్తుపెట్టుకోండి ఎంత మున్సిపుతో వాళ్ళు డిజైన్ చేశారు. అందుకని ఏంటంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్స్ చదివితే మీకు ఐడియా, ఇలాంటి బుక్స్ చదివితే మీకు ఫైనాన్షియల్ ఐడియా వస్తుంది. మనం ఎంతప్పటికీ స్టాక్ మార్కెట్ లో అది కొనండి ఇది కొనండి ఇండికేటర్ పనిచేస్తుంది ఇండికేటర్ పడుతుంది ఇలాంటిది కాదు. ఇలాంటి కామన్ సెన్స్ బుక్స్ ఉన్న చదివే కొద్ది ఏంటంటే మైండ్ మెచ్యూరిటీ లెవెల్ అవుతుంది, నీకు ఐడియా జనరేట్ అవుతుంది. ఎనీబడి కెన్ బి రిచ్. ఇక్కడ ఎవరు వచ్చి నీ జీవితాన్ని లిఫ్ట్ చేయరు, ఎవరు వచ్చి నీకు వాళ్ళు అడ్వైజ్ చేయరు, నీ అంతటా నువ్వు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన విషయం ఇది. ఓకే, అందుకని శాలరీ రాంగ్నే మీకు ఎప్పటికల్లా మీకు రిచ్నెస్ కావాలి, ఎంత రేట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే అసెట్ లో మీకు నాలెడ్జ్ ఉంది అన్న దాన్ని బట్టేసి మీరు 1000 2000 ఎంత అఫోర్డబిలిటీ ఉంది ఫీజు పక్కన పెట్టుకుంటా ఉంటే డెఫినెట్ గా అవుతారు. మీకు వీలుంటే ఒకసారి ఆ బుక్ కూడా చదవండి, మీకు క్లారిటీ ఉంటుంది. ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద బాబిలోన్ జార్జ్ రైట్, ఇట్స్ గుడ్ బుక్ రైట్. సో 1930 రిలీజ్ అయిన బుక్ అది, బట్ స్టిల్ ఇట్స్ రిలెవెంట్ కరెంట్ జనరేషన్ కూడా. అందుకని సాలరీ ఎంప్లాయీస్ కాదండి, ఈవెన్ డైలీ వేజర్ ఆల్సో కెన్ బి రిచ్. ఐ కెన్ గివ్ ద గ్యారంటీ, బట్ పే యువర్ సెల్ ఫస్ట్. కొంత డబ్బు తీసి పక్కన పెట్టండి, డబ్బులు చాలా రాగానే. అంతేకాని ఖర్చులు అన్ని అయిపోయిన తర్వాత అంటే అది అయ్యే కాన్సెప్టే కాదు. చిన్న జీవితాలు చిన్న ఖర్చులు, పెద్ద జీవితాలు పెద్ద ఖర్చులు, అందరికీ అంతే ఉంటుంది. అందుకని హానెస్ట్ గా నిజంగా ఎవరికైనా రిచ్ అవుదామని అంటే గనక ఆ ఫైనాన్షియల్ ప్లాన్ కనుక ఉంటే గనక మీకు పేమెంట్ వచ్చిన రోజే, శాలరీ వచ్చిన రోజే వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదా మీకు ఏదైతే మేనేజ్ చేయగలుగుతారు లేదా వేరే వాళ్ళు ఎవరైనా అడ్వైజ్ తీసుకున్నా సరే మీరు అవ్వచ్చు. నెక్స్ట్ జనరేషన్ ని రిచ్ చేసే టాలెంట్ అంత మైండ్ మీకు ఉంది ఆల్రెడీ, ఆ ఎఫర్ట్నెస్ మీ దగ్గర ఉంది, మీకు ఆపర్చునిటీ ఉంది. తక్కువ శాలరీ అనేది ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే నాకు తెలిసి. ఓకే, డబుల్ బెడ్రూమ్ బదులు సింగిల్ బెడ్రూమ్ లో ఉండండి, సింగిల్ బెడ్రూమ్ బదులు సింగిల్ రూమ్ లో ఉండండి, సింగిల్ రూమ్ బదులు అవుట్స్కర్ట్స్ లో ఉండండి. నీ దగ్గర నిజంగా నువ్వు రిచ్ అవ్వాలి అని అనుకుంటే ఎర్నింగ్స్ ఉన్నాయంటే దెర్ ఇస్ స్కోప్, రిచ్ అయ్యే స్కోప్ ఉందన్నమాట. అందుకని ఖర్చులు తగ్గించుకోండి. చెప్పడం చాలా ఈజీ, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ నీకు ఆ కమిట్మెంట్ ఉంది కదా, డూ ఇట్ నౌ. ఓకే, యూ కెన్ స్టార్ట్ రైట్. ఓకే, సో స్కోప్ ఉంది సార్. అండ్ చాలా మందికి ఈజీ అయ్యే క్వశ్చన్ అండి ఆన్సర్ కూడా ఇది. సుమన్ టీవీ మనీ వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీకు ఏదన్నా మనీ వచ్చింది అంటే కొంత తీసి మనీ పక్కన పెట్టండి, దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ కోసం వాడండి. డెఫినెట్ గా ఈ టీవీ ఛానల్ నీ వెనక ఉంది, మీ ఫైనాన్షియల్ పార్ట్నర్ గా ఉంటారు. మీకు ఏదన్నా ఈ ఏరియాలో మీకు అడ్వైస్ కావాలన్నా సరే యూ కెన్ షూట్అవుట్ ద ఫీడ్బ్యాక్, మేము చేస్తే దాని మీద ప్రోగ్రామ్ చేస్తాం, మీకు హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. ఇందులో కమర్షియల్ ఇంట్రెస్ట్ అంటూ ఏం లేదు. మిమ్మల్ని మంచి హోదాలో సొసైటీలో చూడటం వారు చూడాలనేది మా మా తరపు నుంచి, మా టీవీ ఛానల్ నుంచి మాకు వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామిరెడ్డి గారు. స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన అనేక రకాల కొత్త విషయాలు గురించి తెలియజేస్తారు. అదేవిధంగా వెల్త్ క్రియేషన్కి సంబంధించి కూడా చాలా మంచి టాపిక్స్ ఇవో మాకు అందించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులకి ఏమైనా సందేహాలు ఉంటే స్టాక్ మార్కెట్స్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, అండ్ మీ క్వశ్చన్స్ని